మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వివేక హత్యలో సీఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేక హత్య తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని పేర్కొన్నారు. సీఎం జగన్ వివేక హత్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు లోకేష్. చంపిన వాళ్లను ఎందుకు పట్టుకోవడం లేదన్నారు. సిబిఐపై పోలీసులు కేసులు పెట్టడం మొదటిసారి చూస్తున్నామని ఈయన పేర్కొన్నారు. వివేక హత్య వెనుక ఎవరున్నారో సునీతారెడ్డి చెప్పారన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సత్తా చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అవసరం లేదని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్ అన్నారు. బీజేపీలో బూత్ స్థాయి కార్యకర్త కూడా ఒక పీఏతో సమానమే అని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ తెలంగాణను వదిలి పొలిటికల్ టూరిస్టులా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కష్టపడ్డ వారికే పార్టీలో పదవులు దక్కుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పనిచేయని వారికి పదవులు కట్ చేస్తారని హెచ్చరించారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులను కలుసుకుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు టీడీపీ ఎంపీ కనకమిడల రవీంద్ర కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు విద్యార్థులకు సాయం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాహనాల పెండింగ్ చలాన్లను ఆన్లైన్లోనే చెల్లించాలన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్. రేపటి నుంచి మార్చి 30వ తేదీ వరకు చలాన్లపై రాయితీ అమల్లో ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాలకు 75% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతని ఎమ్మెల్యే మాగంటి గోమినాథ్ అన్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ డివిజన్ ఛత్రపతి శివాజీనగర్లో 125 మంది లబ్ధిదారులకు ఆయన పొజిషన్ సర్టిఫికేట్లు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడానికి ఎమ్మెల్యే మధుసూది ప్రచార్ కారణమని వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. సీఎం జగన్ చెప్పిన ప్రకారం టిట్కో ఇళ్లను ఉచితంగా ఇవ్వాలని కర్నూలులో బాధితులు డిమాండ్ చేశారు. టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలంటూ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో విలీనం చేయొద్దంటూ కలెక్టరేట్ వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. తన మండలాలని ప్రస్తుతం విజయనగరం జిల్లాలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్ వద్ద బీజేవైఎం ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీస్తుంది. కర్ణాటకలోని హర్ష హత్యకు నిరసనగా ర్యాలీ చేపట్టగా పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూధాన్ పోచంపల్లిలో బీహార్కు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రావు శ్లాబ్స్ లో పనిచేస్తున్న నిరంజన్